ఇంటర్నేషనల్ స్కూల్, ఏ స్పెషల్ యూనిట్ ఆఫ్ సర్ సివి రామన్ స్కూల్ అమలాపురం. ఈ సహస్ర స్కూల్లో కూడా ఆ విధమైన పిల్లల్ని తయారు చేసి ఒక మంచి సమాజాన్ని మనం తయారు చేద్దామని అనుకున్నాం. అవర్ అడ్రస్, సహస్ర ఇంటర్నేషనల్ ఎయిర్ కండిషన్ స్కూల్ అమలాపురం. ఒక గజ దొంగ అంతులేని సంపద సంపాదించాడు. ఎంత సంపాదించాడంటే ఎంత మందికి పంచిపెట్టినా తరగనంత ఆస్తి సంపాదించేశాడు. అతని కింద 200 మంది దొంగలు ఏం చెబితే అవి చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ అతని మనసులో ఎప్పుడూ ఏదో లోపం, ఏదో తక్కువదనం ఉండి మనసు సంతృప్తిగా లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. ఒకసారి దీనికి కారణం తెలుసుకోవాలని ఓ గురువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా దగ్గర బోలెడంత సంపద ఉంది, నేను ప్రతి ఒక్కరికి సాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఎంతో సుఖ సంతోషాల కోసం ఎదురు చూస్తున్నా, కానీ ఎందుకునో ఏదో లోపం నన్ను వెంటాడి ప్రాణం తీస్తోంది, దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. ఇప్పుడు గురువుగారు నవ్వి, నువ్వు నాతో రా, నీకు చెప్తాను కారణం అన్నాడు. ఆ గురువుగారిని అనుసరించాడు ఆ గజదొంగ. ఇద్దరు కలిసి ఒక కొండ ప్రాంతం దగ్గరికి వెళ్ళారు, కొండ పీఠం దగ్గరికి. గజదొంగని 3 రాళ్ళు చూపించి, ఈ 3 రాళ్ళు నెత్తి మీద పెట్టుకుని కొండ శిఖరం వైపు నడు అన్నాడు. ఈ గజదొంగ ఆ రాళ్ళు ఎత్తలేక చాలా అవస్థపడుతుంటే, ఓ పంచేయి, ఒక రాయి విదిలేసి మిగతా 2 రాళ్ళు పుచ్చుకుని రా అన్నాడు. అవి కూడా నడవలేకపోయాడు. 2 రాయి కూడా వదిలేయమన్నాడు. ఒక రాయి పుచ్చుకుని కొంత దూరం ఆయాసపడి ఇంకా రాలేదు అన్నాడు. ఆ రాయి కూడా విదిలేయి, ఈసారి రా అన్నాడు. స్వేచ్ఛగా హాయిగా కొండ శిఖరం వైపు నడిచాడు. అప్పుడు గురువుగారు చెప్పారు, కొండ ఎక్కేటప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఎక్కిన దానికి బరువులతో ఎక్కిన దానికి ఎంత తేడా ఉంది? బరువు నీ స్వేచ్ఛకి అడ్డొస్తుంది. మీ యొక్క అంతరాత్మ తప్పుడు పని, నైతిక పరిస్థితులకి వ్యతిరేకంగా మనిషి పనిచేసినప్పుడు ఆత్మ మీద ఒక బరువు కింద ఏర్పడి నిన్ను ముందుకెళ్ళనివ్వదు. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, ఎంతమంది దొంగలు నీ వెనకాలన్నా, మంచి పనులు చేయడం అనేది మీకు చేత కావటం లేదు. నైతికత మీలో లోపించింది. ఈ ఒకసారి గనక ఈ ఆత్మకి గనక ఈ భారం ఎక్కువైపోయింది అంటే, మీరు తర్వాత ఆ భారాన్ని ఆత్మ నుంచి మీరు తప్పించలేరు, అప్పుడు మీ జీవితంలో సుఖశాంతులే ఉండవు అని చెప్పి గురువుగారు హితబోధ చేసేటప్పటికీ, అప్పటి నుంచి ఆ గజదొంగ దొంగతనాలు మాని జనంలోకి మమేకమై ఒక మంచి మనిషిగా మారడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.